లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు పొందడం కోసం ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి డ్రెస్సుకి కానీ బ్లౌజ్కి కానీ బ్యాక్ థ్రెడ్ వేసుకోవాలంటే ఎలాగు అంటే, ముందుగా మనం ఇప్పుడు నేను కుడతాం చూపిస్తున్నాను. ముందు క్లాత్ వచ్చేసేపాటికి మనం బ్యాక్ థ్రెడ్ తయారు చేసుకోండి. క్లాత్ వచ్చేపాటికి మనం క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట. మనకి క్లాత్ క్రాస్గా ఉంటే మనకి థ్రెడ్ సాగుద్ది అనమాట, తిప్పుకుంటా కూడా ఇలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఇది ఉంది కదా ఈ క్లాత్, ఇది క్రాస్లో కట్ చేసుకోవాలి. మనం రెండు ఒక ఇంచున్నర ఎలా అడిపితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా మనకి లెంత్ ఎంత కావాలో చూసుకుని మనకి ఎక్కువలు ఎంత కావాలో తక్కువలు ఎంత కావాలో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెండు కట్ చేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకుని మనకి ఇలా తిరగే ఇలా పెట్టుకుని కొంచెం ఒక 1 పాదం గ్యాప్తో కుట్టుకోవాలి. మనం ఇలా 1 పాదం గ్యాప్తో కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే 1 పాదం గ్యాప్తో కుట్టుకుంటే మనకి తాడు అది బ్యాక్ థ్రెడ్ అది సన్నగా వస్తుంది అన్నమాట. ఇలా మనం క్రాస్లో కుట్టుకోవాలి. ఎంతసేపు కూడా క్రాస్లో కుట్టుకుంటే మనం తిరగేసుకుంటాకి తేలిగ్గా ఉంటుంది. అది మళ్ళీ ఒక కుట్టేసిన తర్వాత మళ్ళీ ఆ కుట్టు మీద డబల్ కుట్టేయాలి. ఎందుకంటే ఇది మన క్రాస్లో తిప్పేటప్పుడు డబల్ కుట్టు వేసుకుంటే మళ్ళీ ఏమవుద్దంటే మనం తిప్పుకునేటప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క కుట్టు అయితే తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే 2 కుట్లు వేసుకుంటే దానికి సపోర్ట్గా గట్టిగా ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే తిప్పుకునేటప్పుడు కూడా మనకి కొంచెం గట్టిగా తిరగేసుకుంటే కుదురుద్ది. ఇలా తిరగేసుకున్న తర్వాత మనకు ఖర్చు కూడా ఎక్కువ లేకుండా సింపుల్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉండే ఖర్చు తీసేసుకోవాలి. మనకి ఎంత కావాలో ఖర్చు అంతే ఉంచుకుని ఇలా తిప్పేసి తీసుకోవాలి. ఒకటి కుట్టాం, ఇప్పుడు ఇంకోటి కుడదాం. ఇది కూడా ఇలా పెట్టుకుని ఒక 1/2 పాదం ఖర్చుతో కుట్టుకుని ఇలా 2 క్లాత్లు సమానంగా పట్టుకుని క్రాస్లో ఎక్కువ తక్కువ రాకోకుండా, ఎక్కువ తక్కువగా వస్తే మనకి పైకి తిరగబడదు. క్రాస్ కూడా ఎక్కువ క్రాస్ ఉండేట్టుగా చూసుకోవాలి. మనకి తక్కువ క్రాస్ ఉండే లెక్క అయితే అది సరిగ్గా తిరగదు, మనకి మెల్ట్ వచ్చేస్తుంది అన్నమాట. అందుకని 2 సమానంగా ఉండాలి. క్రాస్ 2 పార్ట్స్ సమానంగా కుట్టుకుంటా ఉంటే మనకి తిరగేసుకునేటప్పుడు తేలిగ్గా తిరుగుద్ది అనమాట. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కోసారి తిరగేసుకుంటానికి ప్రాబ్లం అవుద్ది అనమాట. అందుకని 2 క్లాత్లు సమానంగా కుట్టుకోవాలి. ఒక 1 పాదం ఖర్చుతో ఇలా కుట్టుకుంటా ఉంటే మనకి తిరగేసుకుంటానే కానీ చూడటం కూడా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మనకు మళ్ళీ ఇంకొక 1 పాదం ఖర్చుతో ఉంచుకుని దాన్ని కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఖర్చు ఉన్నా మనకి తిరగేసుకునేటప్పుడు ఇబ్బంది అనమాట, తిరగదు. అది మనకు కావాల్సినంత ఖర్చు పెట్టుకుని ఇలా తిరగేసుకోవాలి. ఇది ఇప్పుడు ఈ రెండు కుట్టాం కదా. ఇప్పుడు వీటిని ఎలా తిరగేసుకోవాలంటే, ఇప్పుడు మనకి ఇలాంటి సూది ఒకటి ఉంటుంది. ఇలాంటి సూదికి డబల్ కొంచెం దారం ఎక్కించుకుని ఇలాంటి సూది ఒకటి తీసుకుని మనకి ఈ మూల మీద ఈ మనకి ఇలా పాయింట్ ఉంది కదా, ఇలా గుచ్చుకోవాలి. ఇలా గుచ్చుకుని దాన్ని ఇంకోసారి గుచ్చుకుని, ఎందుకంటే మనం తిరగేసేటప్పుడు మళ్ళీ వచ్చేసి అవ్వాల్సింది కాబట్టి ఇక్కడ ఒక 3 వేసుకోవాలి. ఇలా 3 వేసుకుని మనం సూదిని ఇలా ఈ వెనక భాగం ముందు భాగం కాకుండా ఈ వెనక భాగం ఇలా దూర్చాలి. మన కుట్టిన ఉండదు కదా, అలా దూర్చాలి. ఇలా దూర్చుకుని మెల్లింగా స్లోగా ఇలా వెనక భాగం అంతా అయితే మనకి ఈజీగా వెళ్తుంది అనమాట. ముందు భాగం అయితే పట్టేస్తుంది, గుచ్చుకుంటుంది. ఇదిగో ఇలా సూది వచ్చేసింది. దీన్ని మనం ఇలా దారం కాకుండా ఇలా మెల్లింగా స్లోగా క్రాస్లో పెట్టుకుని ఇలా వెనక్కి దారం లాక్కుంటా ఉండాలి. నిదానంగా దారం మనం దారం క్లాత్ మిల్లింగ్ మనం ఎలా గుచ్చామో నిదానంగా దారం లాక్కుంటా ఉండాలి. గట్టిగా లాక్కోకుండా బ్యాలెన్స్గా దారం సరిగా తిరగేసాం. ఇలా ఒకటి అయింది. ఒకటి చూసారుగా మనం తిరగ తిరగబడింది.
మళ్ళా ఇంకోటి కూడా అంతే, మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా మనం తిప్పుకోవాలన్నా మళ్ళీ ఏరే ఇంకోటి కుట్టుకోవాలన్నా ఇంతే. ఇలా మనకు మూలం లేకపోతే ఇలా కొంచెం సమన్వయం చూసుకుని మళ్ళీ ఇలా ఇలా పెట్టుకుని ఇలా మనకు కొంచెం మన కుట్టిన గ్యాప్ ఉంటుందిగా ఇలా గ్యాప్ దగ్గర ఇలా పెట్టుకుని ఒకసారి కుట్టుకుని మళ్ళీ రెండోసారి గట్టిగా ఉండటం కోసమని ఇంకోటి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మన వెనక్కి తిప్పే మనం మన ముందు తిప్పి పట్టే అట్లా వెళ్దా లోపలికి ఇలా వెనక్కి తిప్పుకొని ఇలా దూర్చుకోవాలన్నమాట. ఇలా దూర్చుకున్న తర్వాత ఇలా ముందు కొంచెం అంటే మనకు వస్తాం అవుతుంది. చూసి సరికి వచ్చింది ఇది, దీన్ని ఇలా తీసేసుకుని మన తర్వాత మన సూది పక్కన పెట్టుకుని ఇలా మనం మిల్లింగా దారం మీద ఆక్కోవాలి. మనం క్లాత్ కాకుండా దారమే మెల్లింగా లాక్కుంటూ ఉండాలి. ఎక్కడికెక్కడికి మెల్లింగా దారం లాక్కుంటూ ఉండాలి, స్లోగా కుచ్చులు కుచ్చులు రాకోకుండా ఇలా మెల్లిగా లైట్గా లాక్కుంటూ ఉండాలి. ఎక్కువ స్పీడ్గా లాగే తెగిపోద్ది మన దారం, మనం లైట్గా లాక్కుంటూ ఉండాలి. కుచ్చులు కుచ్చులు రాకోకుండా మెల్లిమెల్లిగా చూసారుగా ఇలా వస్తుందో ఫ్రీ అయిపోయింది. ఈ రెండు కుట్టాము, ఈ రెండు కుట్టిన తర్వాత వీటికి అడుగున ఈ లూప్స్ వేయాలన్నమాట, యాంగిల్స్ లాంటివి వేయాలి. ఇప్పుడు క్లాత్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. సమానంగా ఇలా మనం ఈ సైజులో రెండు క్లాత్లు తీసుకోవాలి. ఇలా రెండు క్లాత్లు తీసుకుని ఈ క్లాత్ని ఏం చేయాలంటే మనం ఇలా ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా ఇలా తీసుకుని ఈ క్రాస్ని ఇలా పెట్టుకోవాలి, క్లాత్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని తీసుకుని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టుకుని దీన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంత గ్యాప్లో ఉంది కదా, ఇలా డబుల్ అయిన పెట్టుకోవాలి. పెట్టుకుని సో ఇలా పైనుంచి మొదలు పెట్టుకోవాలి. ఇలా ఇలా కొంచెం ముందు పుట్టిన కొంచెం రఫ్ చేసుకుంటే మనకు తేలిగ్గా ఉంటుంది అనమాట. ఇది పుట్టిన తర్వాత చివరి కొంచెం మడత పెట్టుకోవాలి, దారాలు రాకుండా ఇలా వెనక్కి ముందు రఫ్ చేసుకుని ఆ తర్వాత మనం ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ తీసేసుకోవాలి కదా, దీన్ని రఫ్ చేసుకోవాలి. చూసింది ఇది కూడా చూద్దాం ఉంది కదా, ఇది కూడా అంతే. ఇలా ఇలా క్రాస్లో పెట్టుకుని ఇలా పెట్టుకుని దీనికి ఇలా సెంటర్ పాయింట్లో పెట్టుకుని ఇలా ఇలా మడుచుకోవాలి. ఇలా మడిచిన తర్వాత ఇలా మనం ముందు పైని స్టార్ట్ చేసుకోవాలి. ముందు తయారు చేసుకునేటప్పుడు కింద నుంచి కుదరదు, ఇది పైని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. స్టార్ట్ చేసుకుని మళ్ళీ లాస్ట్లో కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇంకా మంచి చేసుకున్నప్పుడు ఊడిపోకుండా ఉండదు. ఇలా తీసేసుకోవాలి, కట్ చేసుకుని దీన్ని ఇలా తిప్పుకుంటాం. ఇప్పుడు మనకు థ్రెడ్స్ తయారు చేయటం అయిపోయింది. ఈ రెండు థ్రెడ్స్ అన్నమాట, ఇలా ఈ థ్రెడ్ తయారు చేసి ఇలా వేయాలి. ఇప్పుడు ఇలా థ్రెడ్ మాకు ఈ థ్రెడ్స్ మనకి డ్రెస్కి ఈ బ్యాక్ పార్ట్కి వేసుకుంటాకే కానీ మన జాకెట్కి బ్యాక్ వేసుకుంటాకే కానీ థ్రెడ్ తయారు చేసుకునే విధానం ఇది. ఎందుకంటే మనకి థ్రెడ్ తయారు చేసిన తర్వాత దానికి లాస్ట్లో ఈ మనకి యాంగిల్స్ ఉంటే వేసుకో, యాంగిల్స్ లేకపోతే మనం క్లాత్ ఇలా తయారు చేసుకుని ఇలా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే మనకి డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంటుంది. ఇది కనుక ఈ థ్రెడ్ కనుక మీకు నచ్చినట్టయితే, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.